హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నల్ల నోడడానికి స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మనతో పాటు అమ్మాయి పాట పాడడం చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్న మంచి గెస్ట్ ఎవరు అంటే మోష్ని నేహ అనే ఒక మంచి సింగర్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అవైలబుల్ టైం ఇచ్చారు నా కోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకు తినలేదా మేడం? అంటే స్లోగా మాట్లాడుతున్నారు కదా, మైక్ సౌండ్ కూడా పెంచొచ్చు కదా. అరే స్టార్ట్ అయితే నాకు అర్థమైంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్జా హిట్ సాంగ్లు కొట్టేస్తున్నారు, ఏంటి 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 నెక్స్ట్ ఏంటి మ్యామ్? నెక్స్ట్ ఏంటి చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ అంటే ఇట్లాగనే చాలా మంది ఇట్లా ఇంటర్వ్యూ కావాలి అలా అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి ఆన్ క్లౌడ్ 9 అన్నమాట. ఆయన ఎవరు? క్లౌడ్ అన్నట్టుడు. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? జస్ట్ 10th పాస్ అయ్యి ఇంటర్ వరకు ఆగా. 10th చదువుకున్నా కానీ క్లౌడ్ 9 అంటే తెలుస్తుంది కదా. నాకు అర్థమవుతుంది మేడం, ఈ ఇంటర్ నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది. దర్జా మూవీ గురించి మాట్లాడుకుందాం అండ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం, అక్సాక్ అండ్ డాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో హౌ డు యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది అదంతా ఒకసారి చెప్తారా? యా వెరీ నైస్. అంటే ఒక ఇంత పెప్పి నంబర్, అంటే మనకి మొన్న పుష్ప తర్వాత ఐ థింక్ మళ్ళీ ఇంత పెప్పి నంబర్ ఈ మధ్యలో రాలేదు. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్ యాజ్ ఆఫ్ నౌ. ఎస్, పెప్పి అంటే మాకు కొంచెం మా ఆడియన్స్కి అట్ ద సేమ్ టైం నాలాంటి నార్మల్ జనాలకు తెలియదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పెప్పి అంటే ఏంటని చెప్పాలా? మంచి స్పైస్డ్ అప్ సాంగ్ అనుకోండి. స్పైస్డ్ అప్, ఓకే ఓకే, ఇది అర్థమైంది. ఎస్, అండ్ మూవీ అండ్ ఆ మూవీలో అనసూయ గారు చేశారు. హౌ డు యూ ఫీల్ లైక్ అంత మంచి మాస్ క్యారెక్టర్ ఆ పిక్చర్ చూసిన మస్తు అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నేను యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం చీటింగ్ ముందే చేసేసా, సినిమా అంతా చూసేసాను. సినిమా షూట్ జరిగేటప్పుడు చూసేసాను అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా సినిమా మొత్తం చూసేసాను అనమాట. సో సినిమా చాలా బాగా వచ్చింది అండ్ అనసూయ గారి గురించి అడిగారు కాబట్టి, సో ముందు ఎప్పుడు చూడనట్టుగా ఇందులో చూసారు డెఫినెట్గా. అంటే ఒక విలనే, ఒక భయంకరమైన విలన్ గ్లామరస్గా ఉంటే ఎలా ఉంటుంది అది చూస్తారు. భయంకరమైన విలన్ గ్లామరస్ గా ఉంటే ఎలా ఉంటుంది? చెప్పడానికి బాగుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది, డెఫినెట్ గా బాగుంటుంది. సునీల్ గారికి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ అని చెప్పారు. సునీల్ గారు అసలు ఆయన ఏది పట్టుకున్నా సూపర్ చేస్తారని చెప్పేసి మనకి పుష్ప చూసే అర్థమైపోయింది. ఎందుకంటే ముందు మనకి తెలిసిన కమెడియన్ సునీల్ గారు అండ్ మంగళం సీను ఎంత డిఫరెంటో ఇందులో కూడా ఆయన క్యారెక్టర్ అదే విధంగా. అండ్ పుష్ప ఏమంటారు సీన్ వర్కౌట్ అయింది చెప్పేసి అనసూయ గారిని అట్ ద సేమ్ టైం మంగళం సీని గారు ఇద్దరు దీనిలో పెట్టడం జరిగింది. ఏమన్నా ఐ థాట్ లైక్ మీకు ఏమన్నా ప్రొడ్యూసర్ అడుగుదామా? ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతావు? ప్రొడ్యూసర్ అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాటను స్టార్ట్ చేద్దాం. అయితే ఒక్కసారి మా గురించి మా ఆడియన్స్ గురించి ఒక్కొక్కసారి పాడతారా మేడం? షూర్. పాడే మధ్యలో ఏం పని చేయరు కదా, మధ్యలో డౌట్లు అడగడం కానీ. డన్ మేడం, నేను సెలెక్ట్. ఓకే, పిన్ డ్రాప్ సెలెక్ట్. భీమవరం సినదని రామలింగో, ముదిరేపల్లి సెంటర్కి వచ్చా రామలింగో, ఎరాబసేయకి వచ్చా రామలింగో, దారిదన్ను వదలవకపోయే రామలింగో. లింగో లింగో జంతర మంతర జాదు చేసే అందం నదిరవో లింగో, లింగో లింగో సన్ని కూడా సైడ్ అయిపోయే సోకే నదిరవో లింగో, లింగో లింగో బుగ్గుల సిగ్గులు నడుములు హంగులు పెట్టుకు వచ్చా ఓ లింగో, ఒకళ్ళలో కాటుక జల్లో మల్లెలు ఎట్టుకు వచ్చా ఓ లింగో, లింగ 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 లింగో నా బాడీలో ఉన్నది స్వింగ, లింగ 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 లింగో నా సైతికి ఎట్టే రింగో. ఏంటి మేడం ఇంత చక్కగా పాడారు, ఎంత మాస్ పాడారు మేడం. స్పైసీ పాటను కూడా చాలా సాంప్రదాయంగా పాడారు మేడం నాకు అనిపించింది. సాంప్రదాయంగా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి సాంప్రదాయంగా అనిపించింది అనుకోండి. అయితే ఒకసారి కళ్ళు మూసుకొని వినండి. చాలా చక్కగా ఉంది. అండ్ దీంట్లో అక్సాఖాన్ గారి గురించి మాట్లాడుకోవాలి, శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. సో హౌ డు ఆ శేఖర్ మాస్టర్ అంటే మీ సాంగ్ పాడిన పాటకి అక్సాఖాన్ గారి స్టెప్లు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా బాగుంది. అంటే నాకు కూడా అనిపించింది ఏంటంటే విత్ వీడియో చూసినప్పుడు, మీరు కూడా చూసారు కదా, నా వాయిస్ అక్సాఖ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. అవును, ఏమంటారు? నాకు చాలా బాగుంది అక్సాఖాన్ని ఎట్లా ఎలా చూస్తా వదిలే రే, చాలా బాగా చాలా మ్యాచ్ అయింది. అండ్
తన డాన్స్ గురించి తన మూవ్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సో తను కూడా డాన్సర్ కాబట్టి శేఖర్ మాస్టర్ చేతిలో ఒక డాన్సర్ పడితే ఎట్లా ఉంటుందో డెఫినెట్ గా మనం తెలుసు. వాళ్ళకి మంచి ర్యాప్ ఉంది కాబట్టి సో మూవ్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ షూట్ దగ్గర నేను ఈ సాంగ్ షూట్ అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను, వెళ్ళాను వీడియో షూట్. యా వెళ్ళాను. అప్పుడు శేఖర్ మాస్టర్ కూడా హీ లైక్డ్ ద సాంగ్ వెరీ మచ్, ఇట్లా నేనేనండి సాంగ్ పాడానని పరిచయం చేసుకున్నాను. అవునా, నేను దాని నుంచి అనుకుంటున్నాను చాలా బాగుంది వాయిస్ అని చెప్పేసి, ఎస్పెషలీ వాయిస్ నాకు చాలా నచ్చింది, చాలా బాగా పాడారని చెప్పి అన్నారు. సో కమింగ్ టు అంటే జర్నీ గురించి వద్దాం, ఈ సినిమా కొంచెం పక్క పెట్టి జర్నీ గురించి వద్దాం. సో హౌ డు స్టార్ట్ ద జర్నీ ఇన్ సింగింగ్, అంటే ఎలా వచ్చింది? ఎలా జర్నీ అంటే చిన్నప్పటి నుంచే, ఒక 4-5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్ గా జనరల్ గా మీరు మాటలు మాట్లాడిన పాటలు పాడేసారే, కరెక్ట్ గా చెప్పారు యాక్చువల్లీ. అవును, అంటే వచ్చి మాకు మాటలు రావండి, మీరేం పాటలు పాడతా అంటే ఎలా? అదే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా మరి. యా యా, మరి అందుకనే అనమాట. సో ఇది మా మమ్మీ డాడీ చెప్పే ఇది అనమాట నాకు, పాడడం అంటే మీరేమో ఇప్పుడు పాడినట్టే అప్పుడు ఎవరు పాడలేరు అలా, డెఫినెట్లీ కాదు కదా. సో ఆ వచ్చి రాని లాంగ్వేజ్ లోనే 4-5 ఇయర్స్ అప్పుడే నేను పాడేదాన్ని అని చెప్పారు. సో అలా పాడాను కాబట్టి అది ఫస్ట్ టైం నేను పాడింది గ్రీక్ వీరుడు నా రాకుమారుడు సాంగ్, అది పాడానంట ఫస్ట్. సో బాగుంది, తనకి ఏదో మ్యూజిక్ లో మంచి టాలెంటే ఉన్నట్టుంది అనుకొని దే జాయిన్ మీ ఇన్ మ్యూజిక్ క్లాస్. ఇష్టం లేకుండా వెళ్ళారా, ఇష్టంతో వెళ్ళారా? లేదు, నాకు అప్పుడు తెలియదు, ఆబ్వియస్లీ 4-5 ఇయర్స్ కి ఏమి తెలియదు. బట్ ఊహ తెలిసిన తర్వాత కూడా నాకు ఇది ఇష్టం లేదు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అండ్ అది అలానే కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇంకా షోస్ కానీ జీ తెలుగు, సరిగమప, సూపర్ సింగర్ కానీ, అండ్ ఒక్కరే లిటిల్ స్టార్ టైటిల్ విన్నర్, జెమినీలో సంగీత మహాయుద్ధం టైటిల్ విన్నర్, అండ్ జెమినీలో స్టార్ ఆఫ్ ఏపీ పాడాను, సూపర్ సింగర్ 2 టైమ్స్ పాడాను, సూపర్ సింగర్ 8 లో కూడా. యా, సో అట్లా అట్లా అలా నుంచి మూవీస్ కి వచ్చా. ఎస్, అండ్ అంటే మనం అంటే రియాలిటీ షోస్ చేయడం వేరు, ఎట్ ది సేమ్ టైం రికార్డింగ్స్ చాలా డిఫరెంట్ కదా. హౌ డు యు ఫీల్? అదంతా రియాలిటీ షోకి రికార్డింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, రియాలిటీ షోలో మనం ఏ సాంగ్ అయితే తీసుకుంటున్నామో దానికి మనం జస్టిస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అక్కడ ఇమిటేషన్ గురించి ఎక్కువ పట్టించుకోరు రియాలిటీ షోలో. ఈ పాటను వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా పాడారు అనే దాన్నే చూస్తారు. వెరాజ్ రికార్డింగ్ అలా కాదు. రికార్డింగ్ ఏంటంటే ఒక ట్యూన్ ఇస్తారు, దానికి మన ఓన్ స్టైల్ యాడ్ చేయాలి, ఓన్ ఫ్లేవర్ యాడ్ చేయాలి, ఓన్ మార్క్ యాడ్ చేసుకోవాలి. సో దట్స్ ద మెయిన్ ఛాలెంజ్ మనకి రికార్డింగ్స్ లో. Yes, and coming to ఇదంతా విత్ స్పీడ్ అండ్ యాక్యురసీ బై ది వే. మీరు 10th క్లాస్ అన్నారు కదా, జనరల్ అడుగుతున్నాను ఆయన ఎవరు అని చెప్పి. ఎవరో నాకు కూడా తెలియదు. స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్ తెలుగులో మాట్లాడుతుంది, స్పీడ్ అంటే త్వరగా అంటే ఫాస్ట్ గా, తొందరగా, ఖచ్చితముగా. యా, మన తెలుగులో 35 మార్క్స్ లేవు. ఎస్, అండ్ కమింగ్ టు సరిగమప షోస్కి వస్తే హౌ డూ యూ ఫీల్ హోల్ జర్నీ? అంటే అందరు కూడా మిస్ అవుతా అంటారు, ఎందుకంటే అందరు కూర్చొని పాడడం చేయడము అండ్ సాంగ్ ముందు ప్రాక్టీస్ చేయడము. అవును అవును అవును, జర్నీ చెప్పాలి. డెఫినెట్ గా నాకు యూనో స్వీట్ ఓల్డ్ డేస్ అన్నట్టుగానే అనిపిస్తుంది గుర్తు తెచ్చుకున్నప్పుడు. అంటే అప్పుడు ఆ ఎండల్లో ఆ టెంట్ల కింద కూర్చొని రిహార్సల్ దగ్గర మా నంబర్ ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు వెళ్ళి రిహార్స్ చేస్తామా అని వెయిట్ చేయడము. మార్నింగ్ అసలు ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఎప్పుడో అయిపోతుంది, మార్నింగ్ 5 కో 6 కో స్టార్ట్ చేస్తే. ఒక్కసారి అయితే నాకు గుర్తు బాగా జెమిని సంగీత మహాయుద్ధంలో అయితే, ఇవాళ మార్నింగ్ 9 కో 10 కో ఎప్పుడు వెళ్ళాము, మాకు టైం తెలియదు, ఇంకా ఫుడ్ లోపలే వచ్చేస్తుంది, వచ్చి చూస్తే మళ్ళీ ఇంకా పగలే ఉంది. ఏంటి మనం చాలాసేపు ఉన్నట్టే ఉందే, పగలేళ్ళి పగలే చూస్తే అది నెక్స్ట్ డే. అది నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 or 5 ఎంత అయింది అన్నమాట. సో అలా ఉంటాయి. ఫుల్ ఫన్ ఉంటుంది, అంటే అక్కడ అందరూ చాలా మంది ఉంటాం కదా గ్రూప్ గా, ఫుల్ కామెడీ జోక్స్,